Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Akada Tanala Kodi Bangaram Ivi Real KGF Lanti Ganulu KGF Cinemalo Raki Patra Gurinchi Manadarsakulu Tanukuntunnaru Kada ఆ పంచాయతీ పక్కన పెడితే ఆ సినిమాలో రాఖీ తవ్వే స్థాయిలో బంగారు గనులు అసలు ఇండియాలో ఎక్కడున్నాయనే ప్రశ్నను సహజంగానే చాలామంది లేవనెత్తారు. ఇప్పటిదాకా లేవు కానీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు. నిజం, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలోని 3 జిల్లాల్లో భారీ బంగారం నిక్షేపాలను కనిపెట్టింది. ఈ విషయాన్ని ఎవరో కాదు, సాక్షాత్తు ఒడిశా స్టీల్ అండ్ మైన్స్ మంత్రి ప్రఫుల్ల మల్లిక్ అసెంబ్లీలో చెప్పారు. ఆ 3 జిల్లాలు దియోఘడ్, కియోంజర్, మయూర్భంజ్. అడాస్ ఏరియాలోని దియోఘడ్, గోపూర్, ఘాజీపూర్, కుశకల, అడాల్, సలియోకానా, దిమిరిముండా, కరదంగ ప్రాంతాల్లో ఈ నిక్షేపాలను కనుగొన్నారు. అడాస్ ఏరియాలో G2 లెవెల్లో కనిపించే రాగి ముడి ఖనిజంలో 1685 కిలోల బంగారం ఉందని, 6.67 మిలియన్ టన్నుల రాగి, 0.638 మిలియన్ టన్నుల వెండి, 0.10 మిలియన్ టన్నుల నికెల్ ఉందని అంచనా వేస్తున్నారు. 80s లో కియోంజర్ జిల్లాలో సర్వే చేశారు. అప్పట్లో బంగారం ఉనికిని కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. తరువాత కుశకల, గోపూర్, జలధియా గ్రామాల్లో బనసపాల్ బ్లాకులో సర్వేలు చేశారు. కానీ ఫలితం ఏంటనేది రహస్యంగా ఉంచారు. 2021-22 సంవత్సరంలో జిఎస్ఐ ఆధునిక పరిజ్ఞానంతో కియోంజర్ జిల్లాలో తాజా సర్వేలు చేసింది. ఆ సర్వే ఫలితాలను కూడా అధికారులు గోప్యంగానే ఉంచారు. ప్రస్తుతం దేశంలో 3 యాక్టివ్ బంగారు గనులున్నాయి, అంటే త్రవ్వకాలు సాగుతున్నాయి. అవి కర్ణాటకలోని హుట్టి ఉటి మైన్స్, జార్ఖండ్లోని హిరాబుద్దిని మైన్స్. ఘోరం ఏంటంటే మన దేశం ఏటా 774 టన్నుల బంగారాన్ని వాడుతుంది. కానీ మన దేశ ఉత్పత్తి మొత్తం ఏటా 1.6 టన్నులు మాత్రమే. అంటే లెక్కించదగినంత కాదు. బంగారం ధరలు పెరుగుతున్నాయి, డిమాండ్ పెరుగుతోంది. భారతదేశానికి బంగారం అంటే బహుప్రీతి. కానీ ఆల్మోస్ట్ మొత్తం మనం దిగుమతి చేసుకోవడమే. ఈ నేపథ్యంలో దేశంలో బంగారం ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది నీతి ఆయోగ్ దీనిపై అధ్యయనం చేసింది. దక్షిణ భారతంలోనే అధికంగా బంగారం నిక్షేపాలున్నాయి. అదీ కర్ణాటకలోనే 88% నిక్షేపాలున్నాయి. అంటే రాఖీ జన్మస్థలం. గత ఏడాది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియాకు ఓ ఉచిత సలహా పడేసింది. మీరు గనక మైనింగ్లో మౌలిక వసతులు పెంచి ఆధునిక పరిజ్ఞానం వాడితే, దాంతోపాటు పరిపాలనాపరమైన కొన్ని సంస్కరణలు తీసుకువస్తే ఏటా 20 టన్నుల బంగారాన్ని తవ్వుకునే ఛాన్స్ ఉందని. ఏమో, ప్రస్తుతం ఒడిశాలో బయటపడిన భారీ బంగారు నిక్షేపాలని తవ్వుకునే ఛాన్స్ అదాని గ్రూప్కి ఇచ్చే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగాలేదు కదా, తక్షణం ఆ ప్రమాదం ఏమీ లేనట్టే భావించవచ్చు.